ముందుగా మన శ్రీరామ్ ఛానల్ని గణేష్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్. అందరికి నమస్తే, జై శ్రీరామ్. నా పేరు కార్తిక్. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను మనం జరుపుకుంటాం. ఎక్కువ మంది హిందువులకి ఎవరు ప్రారంభించారు వినాయక చవితిని, ఏదైనా పండగ ప్రతి నార్మల్గా అన్ని పండుగలు లెక్కన ఇది కూడానా అని కొంతమంది భావించవచ్చు. కానీ తక్కువ మందికే తెలుసు ఎవరు ప్రారంభించారో. మనం ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాలగంగాధర తిలక్ గారు వినాయక చవితిని ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు మనం ఒకసారి తెలుసుకుందాం. మన స్వాతంత్రం రాకముందు పూర్వం 1893లో పూణేలోని శనివార్వాడ ప్రాంతంలో మొదటి మండలిని ప్రారంభించారు. అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా అప్పుడు వినాయక ఉత్సవం జరుపుకోకుంటుండే, అంటే మొదటి మండలి 1893లో శనివార్వాడలో మొదటి మండలిని ఏర్పాటు చేశారు. దాని కారణంగా అక్కడ ఏదైతే ప్రదేశంలో నిర్వహించారో ఏర్పాటు చేశారో అక్కడ 10 రోజుల పాటు వినాయక ఉత్సవాలు జరుపుకున్నారు. మన హిందువులలో అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి, అంటే సంబంధం లేకుండా హిందువుగా ఒక హిందువుగా ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాంటి ఉత్సవం కనుక బాలగంగాధర తిలక్ గారు దేశమంతా వ్యాపించాలి, హిందువుల సంఘటితం కావాలని ఒక భావనతో చేశారు. అలాగే ఆ ఉద్దేశం దేనికి ఉత్సవం మనం గమనిద్దాం. బ్రిటిష్ వాళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నప్పుడు భారతదేశంలో విభజించు పాలించు అనే కుట్రతో సృష్టించారు మొత్తం మన హిందువుల వర్గ విభేదాలను తీవడానికి. అదొక ఉదాహరణ. ఒక ఏదైనా పండుగ రోజు హిందువులు కలిసి ఎక్కడైనా సంఘటితంగా ఉంటే, ఒక నలుగురు కలిసి ఎటైనా వెళ్ళేటప్పుడు కూడా, హిందువులు పండుగలలో పాల్గొనేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు చూస్తే వాళ్ళు సహించలేకపోయారు. అలాంటి సమయంలో దాన్ని గమనించి బాలగంగాధర తిలక్, ఇలాంటి సమయంలో చాలా కష్టం, మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, హిందువుల ఐక్యత తప్పనిసరి మన దేశానికి అని గమనించి మన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే శివాజీ ఉత్సవాలను కూడా జరుపుకోవాలని, సామూహికంగా దేశమంతటా జరుపుకోవాలని ఏర్పాటు చేశారు. అలాగే పిలుపుని కూడా ఇచ్చారు. అంటే మొదటగా మహారాష్ట్ర శనివార్వాడలో ఎక్కడైతే నిర్వహించారో అక్కడ కుల వర్గ భేదాలు లేకుండా హిందువులందరూ కలిసి పండుగను జరుపుకోవడం జరిగింది. ఉత్సవాలను ప్రతి ఒక్క చిన్న కులం పెద్ద కులం అని లేకుండా, భేదం లేకుండా హిందువులంతా సంఘటిత శక్తిగా మారింది. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు మన హిందువులు, ఆ యుద్ధం జరిగినప్పుడు మన హిందువులు ఏదైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళంతా కొంతమంది భయపడ్డారు, కొంతమంది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మరణించారు ఎంతోమంది లక్షల మంది. అలాంటి సమయంలో ఎలాగైనా పోరాడదాం అని ఒక భావన కలిగింది. ఎప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు హిందువుల సంఘటితం, అంటే పూర్వం మన భరతమాత బిడ్డలం అని హిందువులు మర్చిపోయారు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మీద పరిపాలిస్తున్న రోజులలో ఎప్పుడైతే వినాయక చవితి ఉత్సవాలు జరిపారో, ఎప్పుడైతే ఏర్పాటు చేశారో, అప్పుడు వాళ్ళకు ఒక సంకల్పం కలిగింది. రే మనం అంతా హిందువులం, మన శక్తితో ఎవరైనా ఓడిపోవాల్సిందే అని ఒక భావన కలిగింది ప్రజలలో, ముఖ్యంగా హిందువులలో. అలాంటి సమయంలో అలాగే 1905లో బెంగాల్ రాజ్యంలో స్వదేశ ఉద్యమం జరిగింది. దాంతోపాటు స్వతంత్రం రావడానికి ముఖ్య పాత్ర ఈ వినాయక ఉత్సవాలు కూడా పాల్గొన్నవి. అంటే ఎవరైతే ఉత్సవాలలో పాల్గొన్నారో ఆ హిందువులంతా అప్పుడు ఒక సంకల్ప శక్తితో స్వతంత్రం కూడా రావడానికి ఒక కారణం. ఇది వినాయక చవితి ఉత్సవాలకు మెయిన్ కారణం. అలాగే బాలగంగాధర తిలక్ గారు కూడా ఎంతో కృషి చేశారు. వీర సావర్కర్ గారు, ఇలా మహాయోధులు ఎంతోమంది కృషి చేశారు. వారి వల్లే మనం ఇప్పుడు ఈరోజు ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం. ప్రతి మండపాల దగ్గర బాలగంగాధర తిలక్ గారి ఫోటో కానీ ఫ్లెక్సీ కానీ ఏదైనా మండపాల దగ్గర పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ మందికి ఎవరికి తెలియదు, మన హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కానీ ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అంతే తప్ప అసలు ఎవరు ప్రారంభించారు, దేనికోసం ప్రారంభించారు అని ఒక్క ఫ్లెక్సీ మీద బాలగంగాధర తిలక్ గారి ఫోటో మరియు కొన్ని కొటేషన్స్, గణపతి ఎప్పుడు ప్రారంభమైంది,
ఎవరి వల్ల ప్రారంభమైంది, అసలు ఎందుకు ప్రారంభమైంది, కొన్ని సూక్తులు కానీ కొన్ని వ్రాత రాసేటట్టు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ. కొన్ని విషయాలు బాల గంగాధర తిలక్ గారి కొన్ని విషయాలు మనం పెట్టే ప్రయత్నం చేద్దాం మండపాల దగ్గర. అందరికి నమస్తే, జై శ్రీరామ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.